కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ ఎల్లంపల్లి మిడ్మానేర్ దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేసింది. దీంతో వలసల జిల్లాగా పేరుపడ్డ ఉమ్మడి పాలమూరు నేడు పంట కాలువలతో పచ్చని చేలతో కలకలలాడుతున్నది. గతంలో పుట్టచేత పట్టుకొని వలస వెళ్లిన జనం సొంత ఊళ్ళకు తిరిగి వచ్చారు. సంతోషంగా తమ పొలాలు సాగు చేసుకుంటున్నారు. అద్భుతమైన ఈ మార్పుకు అద్దం పడుతూ వలసలతో వలవల విలపించు కరువు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని నేనే స్వయంగా పాట కూడా రాశాను. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80% పైగా పూర్తయింది. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల పంట పొలాలకు సాగునీరు అందించబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 20 లక్షల ఎకరాలకు సాగునీరును స్థిరీకరించడానికి ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం. ప్రపంచంలోకెల్లా పెద్దదైన ఈ బహుళ దశల భారీ ఎత్తిపోతల పథకాన్ని వేలాది మంది కార్మికులు ఇంజనీర్లు రాత్రింబవళ్లు శ్రమించి కేవలం 3.5 స్వల్పకాలంలో పూర్తి చేశారు. సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ప్రవహించే గోదావరి నదిని భారీ పంపుల ద్వారా గరిష్టంగా 618 మీటర్లకు ఎత్తిపోయడం జరుగుతున్నది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిని 250 కిలోమీటర్ల మేర సతత జీవనధారగా మార్చింది. దాదాపు 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అభివృద్ధిలోకి తెచ్చింది. ఒకనాడు చుక్క నీటి కోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు 20కి పై